హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సడన్ గా ఒక రోజు మెసేజెస్ వస్తున్నాయి మేడం, కంటిన్యూస్ గా ఒక 4-5 మెసేజ్లు వచ్చేసాయి ఫాస్ట్ గా. ఏంటి మెసేజ్లు అని చెప్పి చూసేసరికి అన్నయ్య మెయిల్ నుంచి నా మెయిల్ కి వస్తున్నాయి. ఇంకా ఓపెన్ చేస్తే అసలు అవి ఏంటో పిచ్చి పిచ్చి మెసేజ్లు మేడం. అన్నయ్య స్వీట్ ఆంటీ చేసింది అని చెప్పేస్తే ఆ స్వీట్ అని చెప్పేసి ఆ బౌల్ పట్టుకొని వెండి నా చేయి పట్టేసుకున్నాడు. అదేంటి నేను అలా మాట్లాడుతున్నావు, ముందు నా చెయ్యి వదులు అనే లోపే గట్టిగా పట్టేసుకున్నాడు సార్. చిన్నప్పటి నుండి సార్ అసలు కలిసి ఆడుకునే వాళ్ళు, అప్పుడు కూడా అన్ని ఇదే ఆలోచనతో ఉన్నాడా లేదంటే ఇప్పుడు వచ్చిందా? నీ మంచితనాన్ని అక్కడ ఉండేటటువంటి ఆ మనిషి నీ చేతకానితనం కింద అనుకుంటున్నాడు. ఎవరూ బాధపడకుండా నాకు ఒక సొల్యూషన్ చెప్పండి డాక్టర్ గారు అంటే అవ్వదు. ఇక్కడ ఎవరో ఒకరు బాధపడతారు. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, గీత అనే ఒక అమ్మాయి హనుమకొండ నుంచి ఒక మెయిల్ చేసిందండి. అంటే సాధారణంగా అందరం చాలా మంది ఎదుర్కొనే ఒక సమస్య అన్నమాట, కానీ వయసు వలన తను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏం చేయాలి, చెప్పాలా వద్దా, చెప్తే ఏదో జరిగిపోతుందని ముందుగానే ఊహించేసుకొని భయపడిపోతుంది, ఉన్న రిలేషన్స్ కట్ అయిపోతాయేమో. అంటే ఎక్కడికెక్కడికో ఊహ, సరైన అవగాహన లేకపోవటమేమో అనిపించింది నాకు ఆ మెయిల్ చేసినాక. అయితే నెంబర్ పెట్టిందండి, ఒకసారి కాల్ చేస్తాను. కానీ విచిత్రమైన మనస్తత్వాలు, వింత ఆలోచనలు కళ్యాణ్ గారు. ఎవరికి తోచింది వాళ్ళు అదే కరెక్ట్, ఇంకా ఆ సర్కిల్లోనే ఉండిపోతున్నారు. హలో, హలో, ఎవరండి? గీత అండి, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. అవునండి, గీత. హాయ్ మ్యామ్, నేనే మెయిల్ చేశాను. రైట్ రైట్. గీత గారు చూశానండి మీ మెయిల్, నేను డాక్టర్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు నాతో పాటు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడొచ్చు గీత మీతో? చెప్పండి గీత, మీ వయసు ఎంతమ్మా, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? సార్ మాది వరంగల్ దగ్గర హనుమకొండ సార్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సార్ నాది ఒక విచిత్రమైన సమస్య సార్, దీన్ని అసలు సమస్య అనాలా అనకూడదా కూడా నాకు అర్థం కావట్లేదు సార్. అసలు అమ్మా చెప్పండి సార్. అది మాది సొంత ఇల్లు సార్ వరంగల్ దగ్గర. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. మాకు పక్కింట్లో ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి ఆడపిల్లలు లేరు, ఇద్దరు కొడుకులే. ఇంకా మేము ముగ్గురం ఆడపిల్లలు అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేకపోయేసరికి ఆంటీ మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇంకా ఆ రిలేషన్ లో ఇంకా ఆడపిల్లలు లేరు కాబట్టి ఆంటీ మాతో అంతా కలిసిపోయినందుకు మా రెండు ఫ్యామిలీస్ చాలా అంటే చాలా, ఇంకా ఒకవేళ నిజంగా ఫ్యామిలీస్ కూడా అంత క్లోజ్ గా ఉండలేరు, అంత క్లోజ్ గా ఉంటాము. మేము ఎక్కడికన్నా అవుట్డోర్ టూర్ కి అట్లా వెళ్ళాలనుకున్నా కూడా మాతో పాటు వాళ్ళు రెడీ అయిపోయి వచ్చేసే వాళ్ళు. ఒకవేళ వాళ్ళు వెళ్తున్నారంటే మేము వెంటనే మేము అందరం కలిసి వెళ్ళాలి అన్నట్లుగా వెళ్ళేవాళ్ళం. అంటే మీరు పుట్టింది పెరిగింది అంతా అక్కడేనమ్మా? ఎంత కాలం బట్టి నేబర్స్? 25 ఇయర్స్ నుంచి అక్కడే. నా ఇద్దరు అక్కలు, నేను బోర్న్ బ్రాట్ అప్ అన్ని అక్కడే. రైట్ రైట్. అవునమ్మా. ఇంకా రెండు ఫ్యామిలీస్ ఎంత అంటే పండుగలు వస్తే ఒకే ఇంట్లో వండుకొని తినేవాళ్ళం. ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజలు నోములు అలాంటివి ఏమైనా ఉంటే ఆంటీ ఇంకా మమ్మల్ని తీసుకెళ్లిపోయి, ఆడపిల్లలు లేరు కాబట్టి ఆంటీ చీరలు నగలు అన్ని మాకు పెట్టి మమ్మల్ని రెడీ చేసి బాగా మురిసిపోయేది. ఓకే అండి. ఓకే. ఆడపిల్లలు లేరు అన్న లోటు మాతో తీర్చుకునే వాళ్ళ ఆంటీ. ఇంకా అలా రెండు ఫ్యామిలీస్ చాలా క్లోజ్ సార్. అసలు మా ఇంట్లో ఎవరైనా లేరు అంటే ఆ ఇంట్లో ఉన్నారని అర్థం. అదే. ఇంకా ఇద్దరు అక్కలు పెళ్లిళ్ళు అయిపోయాయి, వాళ్ళకు కూడా పెద్దన్నయ్య పెళ్లి అయిపోయింది, అబ్రాడ్ కి వెళ్ళారు. ఓకే. ఇంకా చిన్నన్నయ్య మ్యారేజ్ అయింది కానీ కరోనా కదా మేము, అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు అన్నయ్య. అన్నయ్య కూడా చిన్నన్నయ్య కూడా మ్యారేజ్ అయింది కానీ వాళ్ళ వైఫ్ క్యారింగ్ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం అని. ఓకే ఓకే. సో అన్నయ్య ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్, నాకు కూడా కరోనా కదా మేడం, ఆన్లైన్ క్లాసెస్. ఓకే. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? ఇంకా ప్రాజెక్ట్స్ అవి ఇవి కాలేజ్ లో వాళ్ళు పంపిస్తుంటారు. అవి నాకు ఫోన్ లో చేసుకోవడం గాంధీ వాళ్ళు అనే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వైఫై పెట్టించుకున్నారు. వైఫై అని చెప్పేసి ఇంకా నేను అక్కడ నా ప్రాజెక్ట్ కి హెల్ప్ అవుతుంది వైఫై ఉంది కాబట్టి అని చెప్పేసి నేను కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వర్క్ అది చేసుకునేదాన్ని. ఓకే. అయితే ఒక రోజు అన్నయ్య వచ్చి
ఫోన్ లో ఎందుకురా ఇబ్బంది పడతావు, నా ల్యాప్టాప్ ఉందిగా ఖాళీగాని, అందులో చేసుకోమను ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నీ ఇచ్చారు. అలా నేను అన్ని ల్యాప్టాప్ తో ప్రాజెక్ట్స్ అవి చేసుకునేదాన్ని, క్లాసెస్ ఏమన్నా ఉంటే వింటుండేదాన్ని. సడన్ గా ఒక రోజు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాను, అన్నే ఉన్నారు వేరే రూమ్ లో, నాకు మెసేజెస్ వస్తున్నాయి మేడం కంటిన్యూస్ గా, ఒక 4-5 మెసేజ్లు వచ్చేసాయి ఫాస్ట్ గా. ఏంటి మెసేజ్లు అని చెప్పి చూసేసరికి అన్నయ్య మెయిల్ నుంచి నా మెయిల్ కి వస్తున్నాయి. ఏంటి అన్నయ్య మెయిల్ నుంచి నా మెయిల్ కి మెసేజెస్ అని చెప్పి నేను ఓపెన్ చేశాను మేడం. ఇంకా ఓపెన్ చేస్తే అసలు అవి ఏంటో పిచ్చి పిచ్చి మెసేజ్లు మేడం, అసలు ఏం అర్థం కాలేదు. ఒక క్షణం చాలా వల్గర్ గా ఏవేవో అసలు అవి నేను చెప్పడానికి కూడా లేదు. ఓకే ఓకే, నేను అవి చూడలేక మధ్యలోనే ఆపేసి ఒకసారి ఒక క్షణం డౌట్ వచ్చింది, అదేంటి అన్నయ్య మెయిల్ నుంచి ఇలాంటివి రావడం, అన్నయ్య ల్యాప్టాప్ కదా వేరే వాళ్ళు ఎవరన్నా వేరే ఏదన్నా అయి ఉంటది నాకు పంపిండరు అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా. అదే అదే చూస్తే అన్నయ్య మెయిల్ నుంచి నా మెయిల్ కే వచ్చాయి, అది షూర్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయింది. ఓకే అండి. అవి చూస్తే వీడియోస్ ఏంటో పిచ్చి పిచ్చి వీడియోలు మెసేజ్లు, అసలు నాకు ఇంకా ఏమి చెమటలు పట్టేస్తున్నాయి, వణుకు పుట్టింది, అసలు ఏం అర్థం కావట్లేదు అన్నయ్య ఏంటి ఇలాంటి మెసేజ్లు ఏంటి అని చెప్పేసి చాలా భయం వేసింది. ఓకే, ఇంకా వెంటనే ల్యాప్టాప్ అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకి వచ్చేసా. ఇంట్లోకి వచ్చేసి ఇంకా నేను ఆలోచించుకుంటుంటే నాకు అసలు ఏమి అన్నయ్య ఏంటి ఇలా పంపడం ఏంటి అన్నయ్యేనా అని అసలు ఏం అర్థం కాక ఇదేదో అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా టెన్షన్ లో అసలు ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ టైంలో డెసిషన్ తీసుకొని ఒక 2 డేస్ వెళ్ళడం మానేశాను. ఓకే, ఇంకా వెళ్ళట్లేదు, భయం వేస్తుంది అక్కడికి వెళ్ళాలంటే అది నిజమేనేమో ఏంటో అని వెళ్ళట్లేను. 2 డేస్ గడిచిపోయింది, ఇంతలో ఆంటీ ఏంటి మా ఇంటికి రావట్లేదు, ఏంటి నీకు ఈ మధ్య ఎక్కువైపోతుంది, మా ఇంటికి రాకుండా ఉంటావా నువ్వు అది ఇది అని చెప్పేసి, లేదా అంటే నేను ఏదో వర్క్ చేసుకుంటున్నా అది కూడా ఆంటీ అంత చనువు ఉంది కాబట్టి ఆంటీ లాక్కొని మరి తీసుకెళ్లిపోతుంది, ఉండలేదు ఆంటీ మాతో క్లోజ్ కాబట్టి మాకు ఆ బాండింగ్ వల్ల తీసుకెళ్లిపోతుంది ఆంటీ. ఇంకా ఆంటీకి ఏం చెప్పలేక సర్లే ఆంటీ ఉన్నారు కదా అని వెళ్ళాను. ఆంటీ ఏదో స్వీట్ ప్రిపేర్ చేసి అన్నయ్యకి ఇవ్వమ్మా టేస్ట్ చూసి నువ్వు కూడా తినండి అని చెప్పేసి, అంటే అన్నయ్యకి ఇద్దామని ఒక బౌల్ ఇస్తే ఆంటీ వెళ్ళాను అన్నయ్య దగ్గరికి. అన్నయ్య స్వీట్ ఆంటీ చేసింది అని చెప్పేస్తే ఆ స్వీటా అని చెప్పేసి ఆ బౌల్ పట్టుకొని వెండి నా చేయి పట్టేసుకున్నాడు. ఏంటనే అని అంటే స్వీట్ చాలా బాగుంది, నువ్వు తెచ్చావు కాబట్టి ఇంకా బాగుంటది నాకు తెలుసు, అదేంటన్నయ్యా మీరు కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటన్నయ్యా అని చెప్పి నేను అడిగాను. ఓకే, అదేంటన్నయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎప్పుడు లేని నువ్వు మెసేజెస్ కూడా వచ్చాయి అవి అనుకోకుండా వచ్చాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. అనుకోకుండా ఏమి లేదు, నాకున్న ఫీలింగే అది, నేను కావాలని పంపాను, అవి అనుకోకుండా ఏమి రాలేదు అని చెప్పి అనేసాడు అన్నయ్య. ఇతనికి ఏమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా గీత? ఇతను ఏమైనా అంటే ఏమి లేవండి, చాలా మంచివాడు. ఇంత సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక వ్యక్తిలో రావటానికి ఏమీ లేవండి, వాళ్ళ వైఫ్ ని కూడా చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. చాలా మంచివాడు అన్నయ్య, స్టడీ పరంగా జాబ్ పరంగా చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కదా, నాకు అలాంటి డౌట్ కూడా ఎప్పుడు రాలేదు. అలా అన్నయ్య సడన్ గా అలా అనేసరికి నేను షాక్, అదేంటి నేను అలా మాట్లాడుతున్నావు ముందు నా చెయ్యొద్దులు అనే లోపే గట్టిగా పట్టించుకున్నాడు సార్. ఇంకా నాకేమి అర్థం కావట్లేదు అసలు, వదిలన్నయ్యా నాకు నేను ఇలా అనుకోలేదు ఎప్పుడు అని అంటే ఏమవుతుంది, తప్పేముంది దీంట్లో, మనం ఏం బయాలజికల్ గా బ్రదర్ అండ్ సిస్టర్ కాదు కదా, జస్ట్ పక్కింట్లో ఉంటారు, అన్నయ్య అనుకున్నారు కాబట్టి అన్నయ్యని గాని సొంత అన్నయ్యని కాదు కదా, ఇందులో తప్పేమీ లేదు అని చెప్పేసి ధైర్యం చేసుకుని ఎప్పటి నుంచి అన్నయ్య నీకు నా మీద ఇటువంటి ఫీలింగ్ ఉందన్న ప్రశ్న ఎప్పుడు అడిగావమ్మా? అడిగేంత ఛాన్స్ రాలేదు సార్ ఆ రోజు. ఏమైందంటే గట్టిగా పట్టించుకుని అలా అనేసరికి నాకు వదిలించుకోవడానికి నా ఇంట్రెస్ట్ అంతా వదిలించుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా అని గట్టిగా అరుద్దామంటే ఆంటీ ఉన్నారు. ఇంత సడన్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ నేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఇప్పుడు గట్టిగా అరవాలా చెప్పాలా
వెళ్ళిపోయి ఇంకా నేనే ఎవరికి చెప్పాలో తెలియక ఇంట్లోనే కూర్చొని డోరేసుకుని అన్ని ఆలోచనలు ఇంకా అసలు అన్ని ఏంటి ఇలా చేయడం ఏంటి. చిన్నప్పటి నుండి సార్ అసలు కలిసి ఆడుకునే వాళ్ళం, కొట్టుకుని తిట్టుకుని మీద పడి రక్కేసుకుని ఎలా ఉంటది సార్ ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ అంటే అందరం కలిసి అసలు మీద పడి రక్కేసేదాన్ని నేనైతే. అవన్నీ తలుచుకుంటుంటే అసలు అప్పుడు కూడా అన్ని ఇదే ఆలోచనతో ఉన్నాడా లేదంటే ఇప్పుడు వచ్చిందా నాకే తెలియక నేను ఎలా మీద మీద పడిపోయానా అని చెప్పి అది నాకే కంపరంగా అనిపించుతుంది సార్ అసలు అది. వెరీ సారీ అమ్మా, అంటే ఒక పరాయి వ్యక్తి ఇలా చేసినప్పుడే ఒక ఆడపిల్ల కంగు తిని మనసు విరిగిపోయి చాలా మంది ఆడపిల్లలు ఆత్మహత్య వరకు కూడా వెళ్ళిపోయింది అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటిది. అలాంటిది ఇతను ఆల్మోస్ట్ మీ కుటుంబ సభ్యుడిలాగే కదమ్మా, 25 కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువే. ఇప్పుడు నేను అసలు నేను మీకు మెయిల్ చేసింది ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను అలాగే ఉండిపోతే అన్నయ్య పోనీ అన్నయ్య ఆలోచన చచ్చిపోతుందా, నేనే సైలెంట్ గా ఊరుకోవాలా, పోనీ వెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్దామంటే. ఇన్నాళ్ళు సార్ 25 గా వాళ్ళు కలిసి ఉంటున్నారు, 25 గా ఒకే ఫ్యామిలీ లాగా ఉండి అంత చేసి ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ విషయం చెప్తే వాళ్ళ ఇంత మంచి బాండింగ్ చెడిపోతుందేమో అన్న భయం ఒకటి. మా నాన్న ఇంకా డేంజర్ చాలా పెద్ద గొడవ చేసేస్తారు సార్, అల్లరల్లర అయిపోతుంది. పోనీ ధైర్యం చేసుకుని ఆంటీకి చెప్దామా అంటే ఎంతైనా వాళ్ళు సొంత కొడుకు కదా సార్, ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. తెలీదు, నమ్ముతారా ఆంటీ, నమ్మి నాకు సపోర్ట్ చేస్తారా, లేదంటే రివర్స్ లో నా కొడుకు మంచివాడే నీకే ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందేమో అని నన్ను అనుమానిస్తారా అని చెప్పి అదొక భయం. కానీ గీత అమ్మ ఒకటి ఇక్కడ ఏంటంటే అసంప్షన్స్ వర్సెస్ రియాలిటీ. ఒక అబ్బాయి నువ్వు ఇన్నాళ్ళు అన్నయ్య కింద భావించినటువంటి ఒక అబ్బాయి నీ మీద అగాయత్యం చేయబోయాడు. లెట్ అస్ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఎవరు లేకపోతే కనుక నీకు అదృష్టం కొద్దీ ఆ రోజు తప్పించుకున్నావు, కానీ ఒకప్పుడు తప్పించుకోలేనటువంటి పరిస్థితి వచ్చి ఉంటే కనుక ఆ అగాయత్యం జరిగిండేది. అప్పుడు కూడా మనం ఇలా కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? సో నెంబర్ వన్ అది. ఇక్కడ ఏంటంటే ఎందుకు నేను అజంప్షన్స్ వర్ రియాలిటీ అని అంటున్నానంటే మా అమ్మకి చెప్తే గొడవ పడతాడు, నాన్నకి చెప్తే కుటుంబాలు విడిపోతాయి, వాళ్ళ అమ్మకి చెప్తే కనుక నమ్మదు, ఇవన్నీ అజంప్షన్స్ అమ్మ. అంటే నువ్వేంటంటే నీ మనసు చాలా పెద్దది, నీ మనసు అనేటటువంటి చాలా సున్నితం, చాలా పెద్ద మనసు. నువ్వేం చేస్తున్నావు అంటే కనుక మెయిన్ క్రైటీరియా ఏంటంటే నీకు తగిలినటువంటి గాయం, నీకు కలిగినటువంటి బాధ కంటే ఆ బాధను తీర్చుకోవటం ఎలా అనేటటువంటిది ఒకటి. రెండోది ఉండేటటువంటి ఏదైతే ఈ బాండింగ్, రెండు కుటుంబాల మధ్యన ఉండేటటువంటి ఈ బంధం ఏదైతే ఉందో దాన్ని కూడా సైమల్టేనియస్గా కాపాడే ప్రయత్నం చేస్తాం, రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. ఇది నీ చిన్న మనసుకి, చిన్న వయసుకి, నీ అనుభవానికి ఇది చాలా కష్టమేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఒక బయటోడు ఎవడో వచ్చి నీ చేయి పట్టుకోలేదు, ఐఎమ్ సారీ నేను ఇలా మాట్లాడుతున్నా, అన్నయ్య లాంటి అన్నయ్య అన్నయ్యగా భావించినటువంటి ఒక వ్యక్తి ఇలా ముట్టుకునేటప్పటికి ప్రధానంగా ఆడపిల్ల ఏంటంటే ఒకటి కంగు తింటుంది, షాక్ అవుతుంది, రెండోది ఏంటంటే కనుక ఎప్పటి నుంచి ఉంది ఆలోచన, రక్కి కొట్టుకుంటూ దెబ్బలాడుకునేటప్పటి నుంచి ఉందా ఆలోచన, అప్పుడు ఇలా పట్టుకునేవాడు ఆ పట్టుకోవటం వెళ్ళకి కూడా అదే ఆలోచన ఉందా, లేదంటే ఒక చెల్లిలాగా పట్టుకునేవాడా, రాఖీ కట్టినప్పుడు చెయ్యి తాకేది అప్పుడు తాకినప్పుడు చెల్లి చెయ్యి తాకిందనే ఫీలింగ్లో ఉండేవాడా, లేదంటే ఒక గర్ల్ ఫ్రెండ్ తాకుతుందనే ఫీలింగ్లో ఉండేవాడా? సో ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ ఆ కంగు తింటాం కంటే ఇవి ప్రశ్నలు ఎక్కువగా నీ లోపల వస్తాయమ్మా. అవును సార్, అసలు ఈ ఆలోచనలతో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, దీన్ని అందుకనే నేను సమస్య అనుకోవాలా, లేదా దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎవరితో చెప్పాలి, అన్నయ్యతో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ ప్రశ్నలు నా మైండ్ లో అసలు నా మైండ్ నుంచి అసలు వెళ్ళిపోవట్లేదు సార్. నేను ఎంత ట్రై చేసినా కూడా యూ హ్యావ్ టు హిట్ ఇట్ హార్డ్, ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు హిట్ ఇట్ హార్డ్. ఎందుకంటే కనుక ఇదంతా కూడా నీ మంచితనం కింద మీ అన్నయ్య ఉండడు, నీ చేతకాంతనం, సారీ అతను అన్నయ్య అని అనకూడదు ఇక్కడ, మళ్ళీ పదే పదే అన్నయ్య అంటే కనుక ఇక్కడ కాన్సెప్ట్ వేరేగా అయిపోతుంది. సో ఈ అన్నయ్య కాదు, ఎవరైతే ఈ మగ మనిషి నీ మీద అగాయిత్యం చేయబోయాడో ఈ మగ మనిషి ఇంకా ఇంకా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళక ముందే యూ హ్యావ్ టు హిట్ ఇట్ హార్డ్. ఇక్కడ నువ్వు రైట్, ఇదేంటంటే నమ్మ చూడు, ఇక్కడ చాలా ప్రశ్నలకి సమాధానం దొరికిన తర్వాతే ఒక అడుగు ముందుకేద్దామని చాలా మంది ఆడపిల్లలు అనుకుంటారు, అప్పటికే చాలా లేట్ అయిపోతుంది.
నువ్వు అడిగినటువంటి ఇప్పుడు ఏ ప్రశ్నకు కూడా ఇప్పుడు త్వర త్వరగా సమాధానం దొరికేదానికి అవకాశం లేదు. అన్నయ్యేనా అన్నయ్య కాదా, ఎప్పటి నుంచి ఆలోచన ఉంది, ఇప్పుడే వచ్చిన ఆలోచన, భార్య లేకపోవటం వల్ల వచ్చిందా, భార్య పెళ్ళి కాకముందు కూడా నా మీద ఈ ఆలోచన వచ్చిందా, వాళ్ళ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది, మా అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అవుతారు, ఏ ప్రశ్నకి సమాధానం దొరకదు. ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం దొరికిన తర్వాత మనం అడుగు ముందుకు వేద్దాం అంటే కనుక నీది ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి మంచితనాన్ని నీ మంచితనాన్ని అక్కడ ఉండేటటువంటి ఆ మనిషి నీ చేతకాని తనం కింద అనుకుంటున్నాడు. నీ చేతకాని తనం అంటే కనుక ఇక్కడ విక్టిమైజేషన్, నిన్ను విక్టిమ్ కింద చూసి ఇంకా నీ మీద ఇంకా పులిపంజా వేసి నిన్ను ఇంకా గ్రిప్లో లాక్కునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏంటంటే హిట్ ఇట్ హార్డ్ అని నేను ఎందుకు అంటున్నాను అంటేనమ్మా, ఇక్కడ సున్నితంగా ఉందాం జాగ్రత్తగా వేద్దాం అనేది కాదు. ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు సీక్ హెల్ప్. ఇక్కడ నువ్వు నీకు చేతక అనేటువంటి ఒక అంశం, నీ చేతుల మీదుగా సొల్యూషన్ ఐడెంటిఫై చేయలేనటువంటి ఒక అంశానికి ఖచ్చితంగా ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. అందుకే ప్రతి ఆడపిల్లకి మనం ఇదే చెప్తూ ఉంటాం, అన్నయ్యగా భావిస్తూ దగ్గరకు వచ్చే వ్యక్తైనా, అన్నయ్య కాకుండా ఇంకో విధంగా పరిచయం చేసుకునే ఒక వ్యక్తైనా, స్కూల్ దగ్గర పరిచయం అయినా, కాలేజీలో పరిచయం అయినా, బస్సులో పరిచయం అయినా, మీ తల్లిదండ్రులకి తెలియపరచండి అనేది ప్రధానంగా మనం చెప్తాం. మా అమ్మ నాన్న కోప్పడతారేమో, ఇవన్నీ సెకండరీ అమ్మ, సెంటిమెంట్స్ ఆర్ సెకండరీ, సెక్యూరిటీ ఇస్ ప్రయారిటీ. నీ సెక్యూరిటీ అనేటటువంటిది ఇక్కడ ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ మీ తల్లిదండ్రుల తర్వాత ఎవరో కాబట్టి మీ తల్లిదండ్రులకి ఇది చెప్పండి. ఏ విధంగా చెప్తారు అంటే కనుక ఇక్కడ మీరు చెప్పే విధానం కూడా జాగ్రత్తగా చెప్పండి. అన్నయ్యలో ఇప్పటి వరకు, సో ఈ అబ్బాయిని అన్నంగా భావించే ఈ అబ్బాయిని ఇప్పటి వరకు నాకు మంచితనమే కనిపించింది, ఇప్పుడే అతనిలో ఒక మార్పు కనిపిస్తుంది, ఈ మార్పు నేను భరించలేకపోతున్నాను, ఈ మార్పుకి కారణం కనుక్కోండి అనే విధంగా మీ తల్లిదండ్రులు ఎప్రోచ్ అవ్వండి. అంటే ఏంటంటే ఈ వ్యక్తి చెడ్డోడు అని నీకు అనిపించినా కూడా ఆ చెడ్డగా నువ్వు మాకు చెప్పిన విధంగా వాళ్ళకి నువ్వు చెప్తే చిత్రీకరిస్తే వాళ్ళకి పగ ప్రతీకారం అంతా రగిలిపోయి నువ్వు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నావో రెండు కుటుంబాల మధ్యన విద్వేషాలు వైషమ్యాలు అవన్నీ వచ్చి ఈ 20 సంవత్సరాల పాటు ఈ బంధం అనేటటువంటిది తెగిపోతుంది. ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, అతనికి ఏమన్నా ప్రాబ్లం ఏమో, అతనికి ఎవరన్నా మనం తెలియట్లేదేమో, అతనికి ఎవరన్నా కౌన్సిలింగ్ చేయాలేమో అనేటటువంటి. ఎందుకంటే నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా, ఎందుకు వచ్చావు సార్, ఈ రెండు కుటుంబాల మధ్యన ఏమైనా పర్వాలేదు, వాడికి బుద్ధి చెప్పాలి నేను, సో మా అమ్మ నాన్నతో నేను చెప్తాను, వాడికి గట్టిగా మా అమ్మ నాన్న చేత బుద్ధి చెప్పిస్తానని అని రాలే మా దగ్గరికి. మా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు ఈరోజు? చాలా మెచ్యూర్డ్గా అడుగుతుంది కదా, చాలా మెచ్యూర్డ్గా అడుగుతున్నావు. ఆ బాండింగ్, ఆ రెండు కుటుంబాల మధ్యన బాండింగ్ మెయింటైన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇతనికి ఒక కొద్ది బుద్ధి చెప్పాలి, కొద్ది గడ్డి పెట్టాలి అనే విధంగా కూడా చెప్తున్నావు. సో ఇది ఒక మాకు ఆటోమేటిక్గా ఏంటంటే మా టీంకి, నాకు జయ గారికి ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కింద ఆటోమేటిక్గా మాకు మారిపోతుంది. కాబట్టి నువ్వు ఏ విధంగా మీ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్తావు, ఏ విధంగా మీ పేరెంట్స్ ద్వారా ఆ అబ్బాయితో మాట్లాడిస్తావు అనేటటువంటి విధాన పద్ధతి కూడా నేను నీకు చెప్తున్నా. ఓకేనమ్మా. సో ఇదేంటంటే అన్నయ్యలో నేను ఎప్పుడు చూడలేదు, ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు వరకు నువ్వు అన్నయ్యలో ఈ అబ్బాయిలో నువ్వు ఎప్పుడు ఈ తప్పు విధంగా చూడలేదు. సడన్గా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు అనే అంశాన్ని మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళి ఇదంతా చెప్పి మీ పేరెంట్స్ ద్వారా అతనికి ఒక బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమా, ఒకప్పుడు వర్స్ట్ కమ్ సినారియో, నేను ఇది కూడా చెప్తున్నాను, వర్స్ట్ కమ్ సినారియో ఇది అక్కడితో అక్క ఇంకో లెవెల్ గొడవ కింద మారి రెండు కుటుంబాల మధ్యన ఒక డిఫరెన్సెస్ ఏర్పడినా కూడా అది తప్పులేదు. ఎందుకంటే నీ సెక్యూరిటీకి మించినటువంటిది ఏదీ లేదు, నీ మానసిక శారీరక సెక్యూరిటీ స్థైర్యానికి మించినటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఒకప్పుడు ఆ పరిస్థితి వచ్చినా కూడా అట్లీస్ట్ నువ్వు సేఫ్గా మీ పేరెంట్స్ దగ్గర ఉన్నావు అనేటటువంటి ఆలోచన మాకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఒక హ్యాపీనెస్. బ్లాస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఉందాం చెప్పాలమ్మా. ఇట్స్ అ డెలికేట్ ఇష్యూ, యూ హావ్ టు టెల్. వాళ్ళ అమ్మతో చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నిన్ను ఎంత బాగా చూసుకున్నా వాళ్ళ అమ్మ మీ అమ్మ కాదు, మీ అమ్మగారే మీ అమ్మగారు, మీ నాన్నగారే మీ నాన్నగారు, కాబట్టి వీళ్ళకి మనసిప్పి మాట్లాడండి అని చెప్తున్నాను అమ్మ. రియాక్షన్ ఇస్ సెకండరీ, నన్ను అదే నేను చెప్తున్నాను. సెంటిమెంట్స్, ఇమోషన్స్ ఎలా రియాక్ట్ అవుతారనే సెకండరీ, ఇందాకటి నుంచి నేను అదే చెప్తున్నాను. యువర్ సెక్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్, నీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. రేపొద్దున ఆ అబ్బాయి ఇలా ముందుకు రావడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, అరే 20 సంవత్సరాల పాటు ఒక బాండింగ్ ఏర్పడిన తర్వాత ఈ అమ్మాయి పోయి ఎవరికి చెప్పుకుంటుందిలే అనేటటువంటి ఆలోచనతోనే ఆ అబ్బాయి అంత ఇంట్లో వాళ్ళ తల్లి ఉండగా కూడా నీ చేయి పట్టుకున్నాడు, ఇంకా శృతి మించేటటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఒక టైంలో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అనుకుంటే ఎటో కాకుండా డిగ్రీ సెకండ్ ఇయర్ కదా సార్, 2 ఇయర్స్ ఉండాల్సింది, ఏదైనా హాస్టల్కి వెళ్ళి జాబ్ చేసుకుందామా,
ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇలాంటి ఉండవు కదా అన్నయ్యకి అని కూడా ఆలోచించాను. కానీ నాకు ఆ సొల్యూషన్ కూడా లేదు, ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ కూడా లేదు సార్. అందుకని అసలు ఏం చేయాలో అర్థం కాక మెయిల్ చేశాను. చాలా మంచి పని చేశారండి మెయిల్ చేసి. అయితే సమస్య నుంచి దూరంగా పారిపోవటం కాదు, దానికి పరిష్కారాన్ని చూసుకోండి. దాన్ని ఎక్కడితో కట్ చేయాలి, ఎంత దూరం పరిగెడతాం కదా, సో దానికి పరిష్కారాన్ని ఆలోచించాలి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెయిల్ చూసాక నాకు. చాలా దేర్ చేసి తను చాలా దేర్ చేసి మనకి మెయిల్ చేసింది. మా అమ్మ నాన్న వాళ్ళకి వెళ్ళి దీన్ని అంతేనమ్మా. ఇప్పుడు చూడమ్మా, ప్రతి ప్రాబ్లమ్ కి ఎవరు బాధపడినటువంటి సొల్యూషన్ దొరకటం కష్టం అమ్మా. ఎస్పెషల్లీ ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ లో ఎవరు బాధపడకుండా నాకు ఒక సొల్యూషన్ చెప్పండి డాక్టర్ గారు అంటే అవ్వదు. ఇక్కడ ఎవరో ఒకరు బాధపడతారు. ఆ బాధపడేటటువంటిది వాళ్ళు బహుశా ఆ బాధ ద్వారా ఒక పాఠం నేర్చుకుని వేరే ఆడపిల్లలతో అన్యాయం జరగకుండా వ్యవహరించగలిగేటటువంటి శైలి నీ నువ్వు తీసుకునే స్టెప్ వల్ల ఏర్పడుతుంది. ఇంకో అంశం ముఖ్యంగా ఏంటంటే, ఈ అబ్బాయి నీతోనేనా వేరే ఆడవాళ్ళతో కూడా ఇలా ప్రవర్తించి వాళ్ళ ఇంట్లో ఉండే భార్యక చూడకుండా ఆవిడకి అన్యాయం చేస్తున్నాడు అనే అంశాన్ని కూడా ఈరోజు నువ్వు మంచి చేసేదానివే అవుతావు, కానీ వాళ్ళకి నొప్పి కలిగించినా కూడా చెడు చేసిందాను అవ్వమ్మ నువ్వు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మా, ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బై బై. కానీ పిల్ల పెద్ద పిల్ల కాబట్టి మెచ్యూర్డ్గా మెయిల్ చేసింది డాక్టర్ గారు. చిన్న పిల్లలండి, పసిపిల్లలు, అబ్యూస్కి గురయ్యి చెప్పుకోలేకపోవటం, స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా, గుడ్ టచ్ అని బ్యాడ్ టచ్ అని ఎంత క్లియర్గా చెప్తున్నా కూడా పిల్లలు భయపడుతున్నారు. ఈ పాపం అంతా కూడా ఏంటంటే ఆడపిల్లకి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మన గీత ఏదైతే భాష వాడిందో అది చంటి పిల్ల ఒక 5-6 సంవత్సరాల ఆడపిల్ల నుంచి ఒక 20-30 సంవత్సరాలు వచ్చేటటువంటి ఆడదాని వరకు ఇదే హార్మోనల్ సెన్సిటివిటీ. అందరినీ బ్యాలెన్స్డ్గా చూడాలి, శత్రువులో కూడా దేవుణ్ణి చూడాలి, ఎవరికి నొప్పి కలిగించకూడదు. నా చెయ్యి పట్టుకున్నాడంటే కనుక వాడికి ఏదో పిచ్చి పట్టో లేదో అంటే ఏదో అయ్యో నా చెయ్యి పట్టుకున్నాడు, వాడికి ఒక బుద్ధి చెప్పాలి అని అనుకుంటారే కానీ వాడిని పనిష్ చేయాలి అని అనుకోరు. సో ఈ బ్యాలెన్స్ తెచ్చేటటువంటి ప్రయత్నంలోనే ఆడపిల్లలు పదే 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 అఘాయిత్యాలకు లోనవుతున్నారు. వయసుతో సంబంధం ఉండట్లేదు, తన మన భేదాలు ఉండట్లేదు, చుట్టాలు, బాబాయిలు, మేనమామలు, కజిన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ చాలా అప్రిషియేట్ చేయాలండి ఈ పిల్లని మాత్రం, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం అనేది చాలా మనం సంతోషించదగ్గ విషయం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.